ఎవ్రీవన్. ఈరోజు మనం గజ్జలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినవి కొబ్బరి తురుము, బెల్లం తురుము, వేయించిన పల్లీలో తురుము అండి. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మైదాపిండి, మైదాపిండిలో కొంచెం ఉప్పు వేసి మామూలుగా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలండి. మెత్తగా చూడండి ఇలా ఉండలు చేసుకోవాలండి. మైదాపిండి అండి సన్నగా పలుసగా చేసుకోవాలండి, లేదు అంటే క్రిస్పీగా రాదు. ఇలా చేసుకున్నాం కదండి, దీంట్లో ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకొని వాటర్ అండి, వాటర్లో దూది వేసి ఇలా చివర్లు అంచులు ఇలా కడపాలండి. దీన్ని 1/2 స్పూన్ ఫోల్డ్ చేయాలి. లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలండి, అంచులు అనేది అతుక్కుంటాయి. సో అంచులు అతుక్కోవాలండి, లేదు అంటే నూనెలో వేసాక మొత్తం విచ్చుకుపోయి నూనె అంతా ఖరాబ్ అవుతుంది. ఫైన్,